మారింది ఇప్పుడు గుడివాడ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కొడాలి నాన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ రోజు గుడివాడ గడ్డం మీద అడుగు పెట్టినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ 20 సంవత్సరాల కలను నెరవేర్చడానికి మా ముందుకు వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి నేను నా గుడివాడ ప్రజల జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఇంతమంది గుడివాడ ప్రజల సాక్షిగా మీకు మాటిస్తూ అదే విధంగా ఈ రోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు అధికారులు ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 2004 నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ అప్పటికి 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ గుడివాడ నియోజకవర్గంలో చూస్తే లెక్కలే ఇప్పుడంటే సచివాలయాలు వాలంటీర్లు ఎంతమంది ఇళ్లకు అప్లై చేశారని సుమారు తీసుకుంటే 10,000 మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఉన్నారని చెప్పి నా దృష్టికి వస్తే ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలో ఉంది అయినా కూడా ఆయన అడగాలని చెప్పి గుడివాడ నుంచి 2007 లో రాజశేఖర రెడ్డి గారి చేవాళ్ళ నుంచి పాదయాత్ర మొదలెట్టినటువంటి ఏప్రిల్ 9వ తారీఖున నేను కూడా పాదయాత్ర బయలుదేరి ఆయన వెళ్ళి కలిశా సారిత ఇళ్ల పట్టాల సమస్య ఉంది మీరు తీర్చమని చెప్పి ఆ మహానుభావుని అడిగితే నేను ప్రతిపక్ష శాసనసభ్యుడైనా ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇని దీనికి నడిచి రావటం ఎందుకు కారులో వచ్చినా కూడా ఇస్తాను కదా అని చెప్పి చెప్పారు నేను అడిగినటువంటి 45 రోజుల్లో ఈ 77 ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేసి ప్రభుత్వం పేదలకి ఇళ్ళు ఇవ్వడానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు ఈ గుడివాడ ప్రజల పట్ల ఇక్కడ టిట్కో ఇళ్ళు ఉన్నాయంటే ఈ గుడివాడలో పేదలకు ఇళ్ళు నిర్మాణం జరిగిందంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నా అదేవిధంగా ఆయన రుణం ఏ నాటికి తీర్చుకోలేనిది ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు ఇంకా మార్గం దొరక్క ఈ టిట్కో ప్రాంతంలో 18 అడుగుల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా సిమెంట్ రోడ్లు బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీపీ ట్యాంకులు ప్యూరిఫై చేసినటువంటి వాటర్ 45 లక్షల లీటర్లను సప్లై చేయడానికి వాటర్ ట్యాంకు సంపులు సకల సౌకర్యాలతో ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వీడియోలు తీసుకెళ్ళి ఇక్కడ వంక పేర్తాకుంటుందేమని అని చెప్పి ఎటువంటి వంక లేకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఇళ్లని మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాజశేఖర్ రెడ్డి గారు కొన్నటువంటి స్థలంలో